హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ హోమ్. ఇవాళ నేను సింపుల్ కాలేజ్ ఆర్ ఆఫీస్ మేకప్ చూపిస్తున్నాను. లేదు అంటే బయటకి అవుటింగ్కి వెళ్ళేటప్పుడు ఎలా సింపుల్గా రెడీ అవచ్చో చూద్దాం. ఇందులో మనం ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయట్లేదండి, జస్ట్ నార్మల్, నో ఫౌండేషన్, నో కన్సీలర్, నో ప్రైమర్ అండ్ దెన్ నో బ్లెండర్ కూడా. సో సింపుల్గా ఇంకా ఎలిగెంట్గా మనం కొన్ని ప్రొడక్ట్స్తోనే చాలా బాగా రెడీ అవ్వచ్చు. సో ఎలా అనేది చూసేద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నేను ప్రైమర్ కింద అలోవేరా జెల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర అలోవేరా జెల్ యూజ్ లేకపోతే మీరు నార్మల్ బేబీ లోషన్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా ప్రైమర్లా బాగుంటుంది. సో కొంచెం చేతిలోకి తీసుకొని జస్ట్ హ్యాండ్స్తోని నార్మల్గా ఫేస్ ఇంకా నెక్కి అప్లై చేసుకుంటాను. ఇది జస్ట్ నార్మల్గా మసాజ్ చేసినట్టు అప్లై చేసుకోవడమే. దీనివల్ల మన మేకప్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. ఇది మనకి ప్రైమర్లా యాక్ట్ చేస్తుంది. సో మొత్తం ఫేస్ ఇంకా నెక్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఇప్పుడు ఫేస్ని మాయిశ్చరైజ్ చేసాం కదా, అలానే లిప్స్ని కూడా మాయిశ్చరైజ్ చేయడానికి మేబెలైన్ది బేబీ లిప్స్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ మీరు రాసుకోండి, ఈవెన్ వ్యాసిలైన్ కూడా రాసుకోవచ్చు. సో ఇది లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తాను. అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బీబీ క్రీమ్ అండి. ఇక్కడ నేను ఫౌండేషన్ యూజ్ చేయట్లేదు కదా, సో పాండ్స్ది బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే లాక్మీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎస్పీఎఫ్ 30 ఉంది. సో ఇది కూడా కొంచెం తీసుకొని ఫేస్ పైకి డాట్స్ లాగా ఫేస్ ఇంకా నెక్కి పెట్టుకొని ఆ తర్వాత మనం అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫేస్ అంతా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా నేను డాట్స్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఫేస్కి. ఇది మంచి ఫౌండేషన్ లాగా ఒక లుక్ ఇచ్చేస్తుందండి. సరిపోతుంది, పెద్ద ఇంకా మేకప్ ఫౌండేషన్ అదేం అక్కర్లేదు. జస్ట్ బీబీ క్రీమ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా డాట్స్లా పెట్టుకున్న తర్వాత ఇది స్పాంజ్ తీసుకున్నాను. ఇక్కడ బ్లెండర్ తీసుకోవట్లేదు నేను. ఒక స్పాంజ్ తీసుకొని దాంతో జస్ట్ డ్యాప్ చేస్తున్నాను అంతే. నేనేమి దాన్ని రుద్దట్లేదు. డ్యాప్ చేసి మనం చేతితో అప్లై చేసుకున్నా సరే, మీ దగ్గర స్పాంజ్ లేకపోతే చేతితో కూడా అప్లై చేసుకోండి. చేతితో అప్లై చేసుకున్నప్పుడు జస్ట్ డ్యాప్ చేయండి, దాన్ని రుద్దద్దు ఫేస్ పైన. సో అలా డ్యాప్ చేస్తూ ఫేస్ ఇంకా నెక్కి అప్లై చేసుకుంటున్నాను. మనం నెక్ని మర్చిపోకూడదండి, నెక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫేస్ తర్వాత ఎలివేట్ అయ్యేది నెక్కే కదా. సో ఇయర్స్కి కూడా జస్ట్ ఆ స్పాంజ్తోనే నార్మల్గా ఒకసారి అలా టచప్ ఇచ్చేస్తే ఇయర్స్ కూడా మన ఫేస్ ఇంకా నెక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. దానికి మేబెలైన్ది వైట్ సూపర్ ఫ్రెష్ కాంపాక్ట్ అండి ఇది. దీనిలో నా షేడ్ ఏమో షెల్. సో ఇది జస్ట్ నేను ఎక్కువ రాయను, కొంచెం తీసుకొని రాస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇక్కడ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను నేను. మీకు ఐబ్రోస్ బాగా థిక్గా ఉంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. నాకు కొంచెం లైట్గా ఉంటాయి, అందుకని ఐబ్రోస్కి. ఇది టీన్ టీన్ అని లోకల్ షాప్లో నేను కొన్నానండి. చాలా బాగుంది. ఇది బ్రౌన్ షేడ్లో ఉంది. చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది ఐబ్రోస్కి. సో జస్ట్ అలా ఒక లైన్ లాగా గీస్తున్నాను అంతే. మరీ గట్టిగా రుద్దేయకుండా జస్ట్ పైపైన ఇలాగా టచ్ చేస్తే సరిపోతుంది. సో టూ ఐబ్రోస్కి అలా షేప్ చేసుకున్న తర్వాత, ఐ మీన్ డ్రా చేసుకున్న తర్వాత, దానిపైన స్పూలీ ఉందండి. సో దాంతో జస్ట్ ఒకసారి బ్రష్ చేసుకుంటున్నాను ఐబ్రోస్ని. అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కాజల్కి. ఇక్కడ నేను ఫేసెస్ కాజల్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన కాజల్ మీరు యూజ్ చేయండి. సో ఫస్ట్గా లోవర్ వాటర్ లైన్కి డ్రా చేసుకుంటున్నాను. నేను కొంచెం కాజల్ డార్క్గానే పెట్టుకుంటాను. మీరు లైట్గా పెట్టుకున్నట్టయితే మీరు లైట్గా యూజ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం డార్క్గా ఉంటేనే నచ్చుతుంది. ఫస్ట్ లోవర్ వాటర్ లైన్కి పెట్టుకున్న తర్వాత అప్పర్ వాటర్ లైన్కి కూడా నేను డ్రా చేసుకుంటున్నాను. జస్ట్ అలా ఒక 2-3 స్వైప్స్ ఇచ్చేస్తే అప్పర్ వాటర్ లైన్ కూడా కాజల్ వచ్చేస్తుంది. దానివల్ల చాలా మంచి లుక్ వస్తుంది ఐస్కి. ఇప్పుడు కాజల్ వల్లే మంచి లుక్ వచ్చేసింది ఐస్కి. ఇక్కడ లైనర్ అక్కర్లేదు, కానీ నేను ఇవాళ యూజ్ చేస్తున్నాను. దీనికి నేను లాక్మీ అబ్సల్యూట్ గ్లాస్ ఆర్టిస్ట్ యూజ్ చేస్తున్నాను. దీన్ని జస్ట్ సెంటర్ ఆఫ్ ద లిడ్ నుంచి స్టార్ట్ చేసి కిందకి అలా డ్రా చేసుకోండి.
ఆ తర్వాత ఫ్రంట్ నుంచి సెంటర్కి డ్రా చేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు బిగినర్స్ కనుక అయితే జస్ట్ ట్రై చేయండి, వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. సెంటర్కి నుంచి కిందకి అండ్ దెన్ ఫ్రంట్ నుంచి సెంటర్కి. సో లైనర్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మస్కరా పెట్టుకుంటున్నాను. దీనికి మేబెలైన్ ది హైపర్ కర్ల్ మస్కరా అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు జనరల్గా ఐలైనర్ ఫ్యాన్ కాకపోతే జస్ట్ మస్కరా పెట్టుకోండి, చాలా బాగుంటుంది, కంటికి మంచి లుక్ ఇస్తుంది. సో మస్కరాని కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు లిప్స్టిక్కి, ఆల్రెడీ లిప్స్ని మాయిశ్చరైజ్ చేశాను కదా, ఇప్పుడు లిప్స్టిక్కి నేను మేబెలైన్ కొలెసల్ ఫూషియా ఫ్యాంటసీ షేడ్ ఇది యూజ్ చేస్తున్నాను. దీన్ని జస్ట్ ఫస్ట్ మన లిప్ లైనర్ లాగా లైన్ చేసుకొని ఆ తర్వాత సెంటర్ పార్ట్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన లిప్స్టిక్ మీరు యూజ్ చేసుకోవచ్చు, నేను ఇవాళ ఇది యూజ్ చేస్తున్నాను. అయిపోయిందండి, లిప్స్టిక్ పెట్టేసుకున్నాను. జస్ట్ లాస్ట్లో ఒకసారి టచ్అప్ అంటే మళ్ళీ తీసుకొని నేనేమి అప్లై చేయట్లేదు, జస్ట్ ఆ బ్రష్తో ఒకసారి. మనం అన్నీ అప్లై చేసుకున్నప్పుడు అన్ఈవెన్గా అయి ఉంటుంది కదా, సో దాన్ని ఈవెన్ చేస్తున్నాను అంతే. అయిపోయింది నా ఫైనల్ లుక్. బింది కూడా పెట్టేసుకున్నాను, ఇది నా ఫైనల్ లుక్ అండి. జస్ట్ నార్మల్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాము, పెద్ద హెవీ ఫౌండేషన్ కన్సీలర్ యూజ్ చేయలేదు, సింపుల్ మేకప్ అయిపోయింది. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.